హలో అండి, వెల్కమ్ టు వాన్పల్లిస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ హరియాలి చికెన్ టిక్కా. దీన్నే గ్రీన్ చికెన్ అని కూడా అంటారు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీనికోసం కావాల్సినవి 1/2 కిలో బోన్లెస్ చికెన్, 1 కట్ట కొత్తిమీర తరుగు, 1 కట్ట పుదీనా తరుగు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగు, గరం మసాలా, ధనియా జీలకర్ర పౌడర్. ఒక జార్లో వాటర్ లేకుండా 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 1 కట్ట కొత్తిమీర తరుగు, 1 కట్ట పుదీనా తరుగు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ని చికెన్లో వేసి తగినంత ఉప్పు, ధనియా జీలకర్ర పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని 2 నుంచి 3 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని మీకు అందుబాటులో వుడెన్ స్టిక్స్ ఉంటే వాటితో యూజ్ చేయొచ్చు. నేను వాటికి ఆల్టర్నేటివ్గా టూత్ పిక్స్ని యూజ్ చేస్తున్నాను. మీకు వుడెన్ స్టిక్స్ కావాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తా, అక్కడ చూడొచ్చు. ఒక ప్యాన్లో 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ని నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ అన్ని వైపులా వేగేలా 10 నుంచి 15 నిమిషాలు ఉడికించండి. చికెన్ పీసెస్ బాగా ఉడికిన తర్వాత మంచి స్మోకీ ఫ్లేవర్ కోసం కొంచెం బొగ్గును తీసుకొని దాన్ని బాగా కాల్చి చిన్న గిన్నెలో పెట్టుకోవాలి. గిన్నెని చికెన్ పీసెస్ ఉన్న ప్యాన్లో పెట్టి దాంట్లో 1 స్పూన్ నెయ్యి లేదా నూనెని వేసి దాని మీద మూత పెట్టాలి. ఇది 5 నిమిషాల తర్వాత మూత తీస్తే స్మోకీ ఫ్లేవర్డ్ హరియాలి చికెన్ రెడీ అండి. ఇది రోల్స్లో కానీ బటర్ నాన్స్లో కానీ స్టార్టర్స్లా కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.